ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నర దృష్టి నివారణ కాలభైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే అశ్వవాహనాయ ధీమహి తన్నో శ్రీ ఉన్మత్త కాలభైరవ శ్రీ వారాహీ శక్తి దేవ్యై నమోస్తుతే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరీమణులకు స్వాగతం పలుకుతూ, అందరి పైనను శ్రీ ఉన్మత్త కాళభైరవ స్వారికి ఆశీస్సులను కోరుకుంటూ, ఎవరి గృహంలో కూడా కలతలు లేకుండా, అష్ట కష్టాలు లేకుండా అష్ట ఐశ్వర్య ప్రాప్తిని కలిగించాలని కోరుకుంటూ, వారు విద్యార్థులైతే విద్యార్థులు, విద్య ఉద్యోగస్తులైతే ధనము, వ్యాపారస్తులైతే వ్యాపార ఆకర్షణ కలిగి అన్నింటా విజయం సాధించాలని ప్రార్థన చేస్తూ, కాళభైరవ స్వామి వారిని ఆశీర్వదించమని మనసారా కోరుకుందాం. 1వ తారీఖు 7వ నెల 2024 నుండి 15/7/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో కుజభగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, మిథున రాశిలో రవిశుక్ర సంచార స్థితి, కర్కాటక రాశిలో బుధ సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. సింహరాశి వారు జ్యేష్ఠమాస అమావాస్య తిథి సందర్భంగా, శుక్రవారం ఆరుద్ర నక్షత్ర సందర్భంగా అమావాస్య వచ్చినప్పుడు ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తారుగా? మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలోని 1 పాదం కలిపితే సింహరాశి. చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లు సక్రమంగా లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అక్షరాల వారందరూ కూడా సింహరాశి జాతకులే. సింహరాశి యొక్క అధిపతి రవి భగవానుడు. వీరికి ధనావాకు కుటుంబ స్థానంలో కేతు సంచారం చేయడం వలన వీరు చేస్తున్న ప్రతి విషయంలో ఏం జరగబోతుందో మీరు ముందే అంచనా వేయగలరు. కనుక ఎతడి వ్యక్తులు ధర్మంగా మాట్లాడుతున్నారా, అధర్మంగా మాట్లాడుతున్నారా, వారి సొంత లాభం కోసం మాట్లాడుతున్నారా, సమాజ శ్రేయస్సు గురించి మాట్లాడుతున్నారో అంచనా వేయడంలో సింహరాశి జాతకులు ముందు వరుసలో ఉంటారని చెప్పి గమనించాలి. కనుక ఇలాంటి కాల సమయంలో ఎవరిని అనొద్దు అనిపించుకోవద్దు. దానివలన మీకు రాబోయే కాలంలో సభల ఎందు, సమావేశాల ఎందు అద్భుతమైనటువంటి మీకు సన్మానం జరగబోతుంది అని చెప్పి గమనించాలి. సప్తమ స్థానంలో శని భగవానుడు స్వక్షేత్ర కారకుడు అవ్వడం వలన ప్రేమికుల మధ్య, భార్యాభర్తల మధ్య నూతన వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులతో కొత్త కొత్త పరిచయాలు కలిగినప్పుడు వీలైనంత వరకు మీ లిమిట్స్లో మీరు ఉండే ప్రయత్నం చేయండి. బార్డర్ని క్రాస్ చేయొద్దు, మితిమీరిన వేగం పనికిరాదు అని చెప్పి గమనించాలి. అష్టమంలో రాహు సంచార స్థితి ఉండడం వలన ఏదైనా ఒక చిన్న సమస్య ఉన్నప్పుడు దాన్ని పెద్దగా భూతద్దంలో పెట్టి చూసి ఆలోచించి బాధపడేదానికన్నా ఎక్కడ విషయాలు అక్కడే వినండి, అక్కడ మర్చిపోండి. వాటిని పదే పదే గుర్తు చేసుకోవడం వలన నరాల బలహీనత, బ్రెయిన్ స్ట్రోక్ లాంటి వ్యాధులు, వాహన ప్రమాదాలు కొంచి ఉన్నాయి. కనుక మీ జన్మ నక్షత్రం రోజున అమావాస్య అష్టమి తిథి ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. అలాగే భాగ్యస్థానంలో కుజభగవానుడు సంచారం చేయడం వలన భార్యాభర్తల మధ్య సయోధ్య చాలా అవసరం. రాజ్యస్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన యోగదాయకమైనటువంటి కాలము. మీరు ఎవరి గురించి ఆలోచన చేస్తున్నారో, లేదా మీ మంచి గురించి ఎవరైతే ఆలోచన చేస్తున్నారో
వారి సలహాలు సూచనలు స్వీకరించండి. అద్భుతమైన యోగం మీ సొంతమవుతుంది. లాభస్థానంలో రవి భగవానుడు ఏడాది తర్వాత మిథునరాశిలో సంచారం చేయడం వలన మీరు అనుకుంటున్న అన్ని పనులలో విజయం మీ సొంతమవుతుంది. నూతన కార్లు, భూములు, గృహాలు, వ్యవసాయ క్షేత్రాలు, క్రయ విక్రయాలు మీకు యోగదాయకం అని చెప్పి గమనించాలి. కనుక ఈ అమావాస్య తిథి ఎందున వీలైతే తెల్లజిల్లడి వృక్షం దగ్గర ఒక దీపం పెట్టి రావడం, శివాలయంలో రుద్రాభిషేకం చేసుకోవడం, కాళభైరవ స్వామివారి దగ్గర కూష్మాండ దీపం పెట్టుకోవడం, ఒక సౌభాగ్య ముడుపు కట్టుకోవడం, కుక్కలకు ఆహారాన్ని ప్రసాదంగా ఏర్పాటు చేయడం, కాకి పక్షులకు కాకులకు కానీ పౌరాలకు కానీ పిచ్చుకలకు కానీ ధాన్యాన్ని ఏర్పాటు చేయడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి.